సోమల మండలం పొదలకుంటపల్లి పంచాయతీ సివడ్డిపల్లి గ్రామానికి చెందిన ఇరు వర్గాలు భూ వివాదం కారణంగా సోమవారం రాళ్లు కట్టెలతో దాడులు చేసుకున్నారు దీంతో ఇరు వర్గాలలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి గాయాలైన వారు స్థానిక చికిత్స నిమిత్తం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చేరుకున్నారు అనంతరం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసి మెరుగైన వైద్యం కోసం వన్ నైట్ ఎయిట్ వాహనం ద్వారా పీలేరు వెళ్లారు వివరాల్లోకి వెళితే రెండు వేల పంతొమ్మిది సంవత్సరం నుండి ఇరు వర్గాలకు భూ వివాదాలు ఉన్నాయి ఈ నేపథ్యంలో సోమవారం ఒక వర్గానికి చెందిన వారు వివాదాస్పద భూమినందు వేరుశనగ విత్తనాలు వేసేందుకు సమాయత్తం కాగా విషయం తెలుసుకున్న మరో వర్గం అక్కడికి వెళ్లి గొడవపడి ఇరు వర్గాలు రాళ్లు కట్టెలతో దాడులు చేస్తున్నట్లు సమాచారం ఈ దాడుల్లో శంకరయ్య త్యాగరాజు రామకృష్ణ మురుగయ్య దొరస్వామి రామచంద్ర వెంకటరమణ వీరికి తీవ్ర గాయాలు కాగా గీత లక్ష్మమ్మ రాజమ్మ శారద వీరికి స్వల్ప గాయాలయ్యాయి ఇరు వర్గాల ఘర్షణ విషయం తెలుసుకున్న చౌడేపల్లి రూరల్ టీఐ మధుసూదన్ రెడ్డి హుటాహుటిన సంఘటన స్థలానికి వెళ్లి దాడికి గల కారణాలను పరిశీలిస్తున్నారు దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది